దేశంలో పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలతో ప్రజలు అతలాకుతలం కాకుండా కేంద్ర ప్రభుత్వం ధరలు తగ్గించింది. అదే తరహాలో ప్రజలు సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా ట్యాక్స్‌లో మినహాయింపు ఇచ్చి ఆదుకోవాలని భారతీయ జనతా పార్టీ రాజంపేట పార్లమెంట్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో బీజేపీ శ్రేణులు చిత్తూరు జిల్లా మదనపల్లి సబ్ కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేశారు. మొదట ఆలోచించే వ్యక్తి ఇవాళ కరోనా కష్టకాలంలో మూలికే నక్కపై తాటికాయ పడిన విధంగా రాష్ట్ర ప్రభుత్వం డీజిల్ కావచ్చు పెట్రోల్ కావచ్చు వీటి మీద విపరీతమైనటువంటి రేట్లు పెంచి ఆ నెపాన్ని రాష్ట్ర ప్రభుత్వం మీద దోషాయడము ఎంతవరకు సబబుగా ఉందని ఇవాళ రాజంపేట పార్లమెంట్ ప్రశ్నిస్తోంది. భారతీయ జనతా పార్టీ రాజంపేట పార్లమెంట్ ప్రశ్నిస్తోంది. అదేవిధంగా రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోమవీరాజు గారి ఆజ్ఞ మేరకు రాష్ట్రంలో ఆంధ్ర రాష్ట్రంలో మూల మూలల ఇవాళ పెట్రోల్ గురించి డీజిల్ గురించి మేము ప్రొటెస్ట్ చేయడం జరుగుతుంది. అలాగే కలెక్టర్ వారికి ఎన్ని పత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు భారతదేశం అంతా నరేంద్ర మోడీ గారు పెట్రోల్ మీద 5 రూపాయలు డీజిల్ పైన 10 రూపాయలు తగ్గించడం జరిగింది. అదేవిధంగా మా రాష్ట్ర ప్రభుత్వం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా గౌరవనీయుల జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రికి కూడా కోరడం మేము ఏమనగా ఈరోజు ఏమంటే ఈ రాష్ట్రంలో కూడా సెంట్రల్ గవర్నమెంట్ నరేంద్ర మోడీ గారు మధ్యతరగతులందరినీ వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని వచ్చే డీజిల్ పెట్రోల్ కింద వచ్చే పన్నును ఎంత ఏమైంది ఉందో అది తగ్గించారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా కరుణించి మధ్యతరగతులని ఈ బాధల్ని కరోనా కష్టకాలంలో ఈ పేద ప్రజలందరినీ కరుణి వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వెంటనే డీజిల్ మ్యాక్సిమం తగ్గించాలని చెప్పేసి ఈ రాజంపేట జిల్లా పార్టీ తరఫు నుంచి కలెక్టర్ ఆఫీస్ కార్యక్రమంలో తెలియజేయడం జరుగుతుంది. నమస్తే. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి కారణంగా అతలాకుతలమైనటువంటి సందర్భంలో భారత ప్రజలను భారతదేశంలో ఉండేటువంటి పేద మధ్యతరగతి ప్రజలందరి యొక్క ఆదాయ ప్రమాణాలు తగ్గిపోయినటువంటి సందర్భంలో ఈ విషయాన్ని అర్థం చేసుకున్నటువంటి ప్రధాని నరేంద్ర మోడీ గారు పెట్రోల్ పైన డీజిల్ పైన కేంద్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి వ్యాట్ను తగ్గించి మరి పెట్రోల్ డీజిల్ ధరలను తగ్గించినటువంటి సందర్భంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి పెట్రోల్ డీజిల్ పైన వేసినటువంటి ట్యాక్స్ను వెంటనే తగ్గించాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. మరి కేంద్ర ప్రభుత్వం క్రూడ్ ఆయిల్ను దాదాపు 35 రూపాయల పైన రేటుకు కొంటూ దాన్ని రిఫైన్ చేసి అన్నీ చేసిన తర్వాత మిగిలిన ఇంతకుముందు ట్యాక్స్ తీసుకునేది ఆ ట్యాక్స్ను తగ్గించారు. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 1 లీటర్ పెట్రోల్ పైన డీజిల్ పైన 35 నుంచి 35 రూపాయలను గంపగుత్తగా ప్రజల రక్తాన్ని జల్లగల్లాగా పీడిస్తున్నటువంటి సందర్భంలో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి ట్యాక్స్ మొత్తాన్ని తగ్గించి పెట్రోల్ డీజిల్ రేట్లను తద్వారా తగ్గించడం ద్వారా పేద మధ్య తరగతి ప్రజల అభ్యున్నతికి పాటుపడాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ సోమవీరాజు గారి నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నా కార్యక్రమాలు నిరసన కార్యక్రమాలు చేసి ఈ రాష్ట్ర ప్రభుత్వం నడ్డి వంచైనా సరే ఈ పేద మధ్యతరగతి ప్రజలకు బరిభారంగా మారినటువంటి రాష్ట్ర ప్రభుత్వం విధిస్తున్నటువంటి పెట్రోల్ డీజిల్ పైన ట్యాక్సులను తగ్గించే